కొన్ని అసాంఘిక శక్తులు ప్రజలకు ప్రభుత్వాలకు హాని కలిగించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు నేరాలు భద్రత ఏఐ మెటావర్స్ అంశాలపై ఢిల్లీలో జీరవై సదస్సును ప్రారంభించిన ఆయన పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు సాంకేతిక పురోగతి ప్రజలను దేశాలను ఒకచోటికి చేరుస్తోందన్న షా కొన్ని శక్తులు మాత్రం కుట్రకోణంలో వాడుకుంటూ ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా నష్టం వాటిల్లేలా చేస్తున్నాయని అన్నారు పరిపాలన ప్రజా సంక్షేమ రంగాల్లో డిజిటల్ మార్గాలను ప్రోత్సహించాలని తెలిపారు అదే సమయంలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని లేదంటే దేశ సార్వభౌమాధికారంపై ప్రశ్నలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించారు దేశ భద్రతా సవాళ్లు డైనమైట్ నుంచి మెటావర్స్కు హవాల నుంచి క్రిప్టో కరెన్సీ వరకు ఎదిగాయని ఈ పరిణామం ఆందోళనకరమని అన్నారు సైబర్ నిరాలను అణచివేసేందుకు యావత్ ప్రపంచం కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని అమిత్ షా వెల్లడించారు